న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి తీర్పుల మీదన నిష్పాక్షికమైనటువంటి చర్చ జరిగితే తప్పులేదని న్యాయస్థానమే సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది తాజాగా ఒక కోర్టు ధిక్కరణ పిటిషన్ నేపథ్యంలో అది ప్రజలు చర్చించుకోవడమే కాదు న్యాయ వ్యవస్థ కూడా ఏదన్నా అట్లాంటి ఒక చర్చకి ఒక వింగ్ని ఏర్పాటు చేసుకోవడం బెటర్ ఏమో ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకంటే భారతదేశం మొత్తం ఫస్ట్ ఫేజ్లో విదేశాల నుండి వచ్చినటువంటి ఎన్ఆర్ఐల వల్ల కరోనా వ్యాపించింది సెకండ్ స్టేజ్లో తబ్లిజీ వల్ల భారతదేశం అంతా కూడా వ్యాపించింది ఎందుకు వాళ్ళని అనాల్సి వచ్చింది ఆ పాయింట్ అంటే అప్పటికే కరోనా గైడ్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ సెల్ఫ్ ఏది ఎవరికాళ్ళు విడివిడిగా ఉండాలనేటువంటిది సెల్ఫ్ డిస్టెన్స్ పాటించాలనేది మాస్కులు అనేది అవేమీ లేకుండా మత ప్రార్థన కార్యకలాపాలలో పాల్గొంటాం సరే మత ప్రార్థన కార్యకలాపాలు ఒక ఎత్తు అసలు వీసానేమో విజిటింగ్ వీసా మీద వచ్చి ఈ తప్పులు చేయడం మరొక ఎత్తు విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళు విజిట్ చేసిపోవాలి కానీ ఇక్కడ రోజుల తరబడి అక్కడ ఉండటం అక్కడ ఈ యాక్టివిటీ అంతా చేయటం అక్కడ ఏమీ పాటించకుండా ఉండటం దానివల్ల దేశం అంతా కూడా విస్తరించింది మూడో దేశంలో వలస కార్మికులు అని చెప్పుకున్నా అయితే దీనికి సంబంధించి తాజాగా ఎవరైతే ఇట్లాంటి వేసాల మీద వచ్చారో వాళ్ళని అరెస్టులు చేసి కేసులు పెట్టారు చూసాం కదా ఇందులో అరవై రెండు మంది మలేషియన్లు పదకొండు మంది సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి తబ్లీజీలకి తాజాగా విడుదల చేసేసింది ఢిల్లీ హైకోర్టు ఏంట్రీ అంటే ఏడు వేల నుండి పదకొండు వేల రూపాయల పెనాల్టీ అంట ఇదేదో రోడ్డు పక్కన బండి పార్కింగ్ తేడా వచ్చినప్పుడు లేకపోతే కనుక అంటే మామూలుగా అయితే అక్కడే ఐదు వందలు వెయ్యి పెనాల్టీ వేస్తారు లేకపోతే గనక కోర్టు దాకా వెళ్తే కొంచెం ఎక్కువ పెనాల్టీ వస్తారు ఏదన్నా కొంచెం దురుసుగా ప్రవర్తించారండి అట్టుంది వ్యవహారం ఇది వాళ్ళు అసలు వచ్చిన వేసా ఏంటి చేసిన పని ఏంటి మరి వాళ్ళకి ఈ తీర్పు ఏంటి అనేటువంటిది ఇక్కడ విచిత్రం పాండమిక్ చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం మహమ్మారిని వ్యాపింపజేసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు ఇవన్నీ పట్టించుకోకుండా ఈ విధమైనటువంటి చర్య చేపట్టడం ఏంటి అనేటువంటిది ఈ విధమైన తీర్పు రావడం అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇందులో పోలీసులు ఉందా ఇక్కడ తప్పు ఉందా పోలీసులు తప్పు అంటే ఎలాగుంటది అంటే వాళ్ళు కేసు పెట్టేటువంటి క్రమంలో పాస్పోర్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న కేసు పాండమిక్ కేసు పెట్టాలి అవి రెండు పెట్టామని పోలీసులు చెప్తున్నారు ఇక్కడ ఈ తీర్పు వచ్చిన దాన్ని బట్టి చూస్తే కొత్త చర్చకి దారితీస్తుంది మరి ఈ తీర్పులకు సంబంధించినటువంటిది పునఃసమీక్షకి ఇటు ప్రభుత్వాలు వెళ్తాయా లేదంటే గనక ఎక్కడితో వదిలేస్తాయనే చూడాల్సి ఉంది